అతి తక్కువ ప్రీమియంతో ప్రమాదం జరిగినప్పుడు జీవిత బీమా పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సురక్ష బీమా యోజన పథకం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడతల గ్రామంలో 100% సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామంలో 3600 జనాభా ఉండగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్ధన్ ఖాతా ఈ గ్రామంలో 100% అమలు కావడంతో దానికి అనుసంధానంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రతా పథకాలను కూడా ఈ గ్రామ ప్రజలు వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగా గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఖాతాదారుల సేవా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రతా పథకాలతో పాటు సంక్షేమ పథకాలపై బ్యాంకు మిత్ర మహేందర్ అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిని భాగస్వామ్యం చేస్తున్నారు. పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ ఏదైనా అనుకోని ప్రమాదం బారిన పడితే ఈ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి 12 రూపాయల ఇన్సూరెన్స్ కట్టించాను. ఇప్పుడు 20 రూపాయలు అయింది అది ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరికి మా విలేజ్లో ఎంతమంది పాపులేషన్ ఉందో అంతమందికి అందరికీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ఉంది. ప్రతి ఇయర్ మే నెలలో ఆ పథకం కింద 20 రూపాయలు ప్రతి అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఉన్న 20 రూపాయలు అకౌంట్ నుంచి వెళ్ళి కట్ అయితే మాకు ఏదన్నా యాక్సిడెంట్లు జరిగితే 2 లక్షల రూపాయలు వస్తాయని మా బ్యాంక్ మిత్ర మహేందర్ చెప్పారు. ఇది మాకు ఎంతో ఉపయోగపడుతుందని సంవత్సరం నాకు 20 రూపాయలు కట్ అవుతాయి. నాకు ప్రధానమంత్రి బీమా సురక్ష బీమా యోజన పథకం అకౌంట్ ఉన్నది. ఇది ఏదైనా ప్రమాదాలు జరిగితే 2 లక్షల ఎక్స్క్రీషన్ వస్తుందని మా బ్యాంక్ మిత్ర మేరు మహేందర్ గారు చెప్పడం జరిగింది. కావున ఈ యొక్క పథకంలో చేరాను. ఈ యొక్క పథకం ప్రతి గ్రామ ప్రజలందరూ మా విలేజ్లో అందరూ తీసుకున్నారు.